బీజేపీ టీడీపీ వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చూసి శాసనసభ లోక్సభ ఎన్నికల్లో ఏదైతే 176,000 కోట్ల 2G స్పెక్ట్రం కుంభకోణం అని ఒక మూచని చూపించి దేశవ్యాప్తంగా పర్యటన చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు యూపీఏ ప్రభుత్వం తప్పు చేసింది. యూపీఏ భాగస్వామ్య పక్షమైన డిఎంకే నాయకులు కాంగ్రెస్ వాళ్ళు కలిపి ఇంత పెద్ద నిర్మాణాన్ని చేశారు అని ప్రజల్ని మభ్యపెట్టి మోసగించి ఓట్లు దండుకొని ఈరోజు అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ గారు వాడికి సమ్మతిస్తూ వారిని ఆమోదిస్తూ వారితో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. సిబిఐ స్పెషల్ కోర్టు ఈరోజు కనిమొళి రాజాతో పాటు 14 మందిని నిర్దోషులుగా తీర్పించింది. స్వయంగా ఈ కేసు ప్రాసిక్యూట్ చేసిన న్యాయమూర్తి వారు చెప్పారు, గడిచిన 7 సంవత్సరాల కాలంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంక్లూడింగ్ సమ్మర్ వెకేషన్ ఈ కేసు గురించి స్టడీ చేసి ఎవరైనా ఆధారాలు ఉంటే మా ముందరకు రండి అని మేము ఆహ్వానించాం. ఏ ఒక్కరు కూడా ఆధారాలతో రాలేకపోయారు. ఇది ఇటువంటి కుంభకోణాలు పార్టీపైన తొలిటి వల్ల చాలా దురదృష్టమని వారు వ్యాఖ్యానించడం జరిగింది. స్వయానా ఈ కేసు ప్రాసిక్యూట్ చేసిన న్యాయమూర్తి గారు ఆడే మాట ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి. వారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నిష్కలంకుడైన మన్మోహన్ సింగ్ గారిని దోషిగా చూపించారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఆ బీజేపీ నాయకులు, దీనికి వారికి సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు వాస్తవాలు న్యాయస్థానం ద్వారా తెలిపారు, దేశ ప్రజలు నిశ్చితంగా దీన్ని పరిశీలిస్తున్నారు. అదే సందర్భంలో ఇంకో విషయాన్ని కూడా తెలుగుదేశం ఎంపీసీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్ననే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థి మరియు యువజన జేఏసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం వాళ్ళకు పెద్ద ధర్నా చేశారు. ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కోటా చాలా అవసరం. ఏదైతే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో నాటి ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఒక 6 అంశాలను వారు ప్రస్తావించారు. 6 అంశాలతో పాటు బిల్లులో రూపొందించిన ప్రతి ఒక్కటి పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ కానీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన ప్యాకేజ్ గురించి కానీ వారు ప్రస్తావించారు. ఇవన్నీ మీరు అమలు చేయండి అని డిమాండ్ వినిపిస్తే ఢిల్లీలో నిస్సిగ్గుగా ఒక్క తెలుగుదేశం ఎంపీ కూడా ప్రత్యేక హోదా గురించే కాదు, స్పెషల్ రైల్వే జోన్ గురించే కాదు వారి సంఘీభావం వారు తెలిపారు. మేము పార్లమెంట్లో లేవనెత్తాం, పార్లమెంట్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటప్పుడు మీ గొంతు ఏమైంది? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంపీలు అవునా కాదా మీరు సమాధానం చెప్పాలి అని నేను తెలుగుదేశం పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు యూత్ కాంగ్రెస్ వారు చెప్తున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో కూడా యూత్ కాంగ్రెస్ అనేది జరగాలి అన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం రాహుల్ గాంధీ గారు నేను చెప్తాను. ఎందుకు చెప్తున్నంటే గడిచిన కాలంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైన బాడీ సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2 సార్లు రాహుల్ గాంధీ గారిని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వారు ఉండమని చెప్తే సున్నితంగా రాహుల్ గాంధీ గారు తిరస్కరించారు. ఈ ఎన్నికలని ప్రజాస్వామ్యబద్ధంగా ఏఐసిసి మెంబర్స్, పిసిసి ప్రతినిధులు ఎన్నుకోవాలి. ఇదేదో 4 కోట్ల మధ్యన సిడబ్ల్యూసి మెంబర్స్ ఏఐసిసి ప్రెసిడెంట్ వంటి నేను దాన్ని ఒప్పుకోను. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగి మన రాహుల్ గాంధీ గారు అధ్యక్ష బాధ్యత చేపట్టారు. ఈరోజు నేనేమంటానంటే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి రాహుల్ గాంధీ గారు లాంటి నాయకులు అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాదులే కాదు, పౌరులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ వాదులతో పాటు రాహుల్ గాంధీ గారి నాయకులు వారు ఆహ్వానించారు. ఎందుచేతంటే ప్రజాస్వామ్యాన్ని తిరుగుబాటు పెట్టింది, రాజ్యాంగేతర శక్తులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారు, దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి అని వారు రాహుల్ గాంధీ గారి రాష్ట్రం ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా పార్టీ వాదులకు కూడా రాహుల్ గాంధీ గారు చక్కని సందేశాన్ని ఇచ్చారు. రాబోయే రోజుల్లో అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీని ఒక యువ కాంగ్రెస్ పార్టీగా తయారు చేయబోతున్నాం. రక్త మాంసాలు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని క్రింది స్థాయికి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ వాదులకు, కార్యకర్తలకు కాపాడటానికి, వారిని రక్షించడానికి, వారి గురించి దేశవ్యాప్తంగా వినిపించడానికి మీరు చిత్తశుద్ధితో పనిచేస్తామని రాహుల్ గాంధీ గారు ప్రమాణం చేశారు. ఈరోజు వారి వాక్ ఏదైతే ఉందో, వారి ప్రకటన ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రాహుల్ గాంధీ గారి రాక బీజేపీ వాదుల గుండెల్లో గుబులు బయలుదేరుతుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం మొన్న మనం గుజరాత్ ఎన్నికలు చూసాం. గుజరాత్లో
జాతీయ భాజపా అధ్యక్షుడు అమిత్ షా గారిని, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఒక పక్క అధికారం, మరి ఒక పక్క అధికార దుర్వినియోగం, డబ్బు మందు విపరీతంగా వెచ్చల్లి వారు గెలుస్తారా లేదనే పరిస్థితికి రాహుల్ గాంధీ గారు క్రియేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలే కాకుండా సుమారు 20 స్థానాలు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2000 లోపు 200 300తో ఓడిపోయిన స్థానాలు 10 స్థానాలైతే 2000 లోపు ఓడిపోయిన స్థానాలు 20 స్థానాలు. నయా పైసా కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టకుండా, ఎన్నికలంటే మన అందరికీ తెలుసు బహిరంగంగా మనం మాట్లాడకూడదు, ఎంత ఎక్స్పెన్సివ్గా ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ ఎన్నికలు చేశారు, ఎన్ని ఎన్నికల చిమ్మిటి కాంగ్రెస్ వారు నాకు చంపించేదానికి పాకిస్తాన్ సుపారీ ఇచ్చారు, నీచులను వ్యాఖ్యానించారు, ఒకటి కాదు అన్ని ప్రయోగాలు వారు చేశారు. తొక్కని అడ్డదారంటూ లేకుండా నరేంద్ర మోడీ గారు తొక్కి చివరికి బొటాబుట్టిన గుజరాత్ కైవసం చేసుకున్న పరిస్థితిని అది గమనించాలి. కేవలంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రోజాలని, కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి ముడిపడి ఉందని గ్రహించి చివరికి గుజరాత్ రాష్ట్ర ప్రజలు కూడా ఒక చక్కనే తెప్పించారు. ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అధికారం చేపట్టి సుమారు 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు ఏం సాధించారు? మీరు ఇప్పుడు చెప్పిన మాయ మాటలు ఏమి చెప్పారు? సుమారుగా చంద్రబాబు నాయుడు గారు 600 హామీ ఇచ్చారు. డిస్టిక్గా ఇతర రాజకీయ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మంత్రులుగా చేసుకుని ఆ పార్టీకి ఓటు వేసిన వారు మీ ప్రభుత్వాన్ని పనిచేసుకునే విధంగా పార్టీ ఫిరాయింపు సెక్షన్ ఉల్లంఘిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు మీ క్యాబినెట్లో పెడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే అప్రజాస్వామికి, ఇంతకంటే రాజ్యాంగ శక్తితో వ్యవహరించే ప్రభుత్వాలు గడిచిన కాలంలో చూసే పరిస్థితి లేదు అని సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏదైతే మీరు ప్రత్యేక హోదా నినాదాలను అందుకొని ఏ రాజకీయ పార్టీ అని, రేపు 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా నినాదాన్ని అందుకొని రాజకీయ పార్టీలు కానీ, నాటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ సాక్షిగా ఏదైతే ఒక 6 అంశాలను వారు అనౌన్స్ చేశారో, ప్రకటించారో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఏదైతే అంశాలు మేము రూపొందించామో, నాటి పోలవరం ప్రాజెక్టు కానీ, స్పెషల్ రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇతర అంశాలు కానీ ప్రస్తావించకుండా రేపు ఎన్నికలకు వచ్చిన ఏ రాజకీయ పార్టీకైనా ప్రజలు చర్మకితం పాడటానికి సిద్ధంగా ఉన్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తారు.